సలాట చూస్తేనే చంద్రబాబు నాయనికి ఎంత క్రేజ్ వచ్చినది కూడా జనాల్లో అర్థమవుతుంది. ఆ 8 మంది చనిపోవడంతో చంద్రబాబు నాయుడు గారు చాలా దిగ్భ్రాంతిలోనే ఒక్కొక్కరికి దాదాపు 25 లక్షల రూపాయలు ఎక్స్జేసీఎఫ్ ప్రకటించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళు చదువుకునే పిల్లలకు కానీ చదువు నిమిత్తము వాళ్ళకు కుటుంబానికి బతికినంత కాలము వాళ్ళకు అండగా ఉంటానని కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికై ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 8 మంది కార్యకర్తలు చనిపోయినందుకు వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై బీసీ జనార్దన్ రెడ్డి. మన నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ సైనికులు నిన్న అమరులైనారు. ఎందుకంటే రాష్ట్రం కోసమే, రాష్ట్రాన్ని కాపాడడం కోసమే, రాష్ట్రాన్ని పట్టిన కర్మను పాల దూరాలనే మంచి ఉద్దేశంతో అక్కడికి వస్తే ఇటువంటి సంఘటన జరగడం చాలా మాకు తెలుగుదేశం పార్టీకి చాలా బాధిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చంద్రబాబు భారీ బహిరంగ సభకు చేసిన కార్యకర్తలు తొక్కిసలాటలో 8 మంది మరణించడం జరిగింది. ఈ 8 మందికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అదే కాకుండా వీరి పిల్లలకు NTR ట్రస్ట్ తరఫున ఏ చదువైనా చదివించడానికి చంద్రబాబు గారు ప్రకటించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.